గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. బిగ్ బాస్లో కెప్టెన్సీ టాస్క్ ఎప్పుడూ సులాయసంగా, అంటే ఏదో జస్ట్ ఒక టాస్క్ ఇస్తారు ఆడతారు అలా అలా జరిగిపోతుంది. కానీ సిక్స్త్ వీక్ వచ్చాము, సో ఇంట్రెస్టింగ్గా ఉండాలని చెప్పేసి కెప్టెన్సీ టాస్క్లో డిఫరెంట్ డిఫరెంట్ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు. నిన్న ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి, రవి వాళ్ళకు వచ్చేసి ఒక పేపర్ పెట్టి స్విచ్ కాయిన్ లాగా స్విచ్ పేపర్ పెట్టేసేసి వేరే వాళ్ళ దగ్గర ఉండేటువంటి టాయ్స్ అన్నీ లాక్కుండేది ఇచ్చారు. సో అప్పుడు వాళ్ళు వచ్చేసి ఏంటంటే టాయ్స్ అనేది లాక్కోవడం జరిగింది రవి టీం వాళ్ళు వచ్చేసి సన్నీ వీళ్ళ దగ్గర నుంచి. తర్వాత మళ్ళీ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఏంటంటే అలాంటిది ఇంకొకరికి కూడా ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో వరుస వారిగా ఇద్దరికి, ఈసారి వచ్చేసి శ్రీరామచంద్ర టీంకి వచ్చేసి డాల్లో వచ్చేటి ఆ స్లిప్ అనేది లభించేటట్లయితే తెలుస్తుంది. సో ఆ స్లిప్ను యూజ్ చేసుకుని, ఆ స్విచ్ను, ఆ పవర్ని యూజ్ చేసుకొని ఇప్పుడు శ్రీరామచంద్ర ఎవరి దగ్గర నుండి లాక్కుంటారు, ఇప్పుడు షణ్ముఖ్ వాళ్ళ దగ్గర నుంచి లాక్కుంటారా లేకపోతే ఎవరి దగ్గర నుంచి లాక్కుంటారు అనేది ఒక ఇదనమాట. నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఇప్పుడు షణ్ముఖ్ దగ్గర నుంచి వాళ్ళు తీసుకుంటారు. ఎందుకు అంటే షణ్ముఖ్కి తనకి తెలియని కోల్డ్ వార్ అనేది డే వన్ నుంచి నడుస్తుంది కాబట్టి ఇప్పుడు కంప్లీట్లీ డాల్స్ అనేవి షణ్ముఖ్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు. సో అలాంటప్పుడు ఇప్పుడు రేస్లో మళ్ళీ ఎవరు ఉంటారు, ఆల్రెడీ రవి వాళ్ళ టీం డిస్క్వాలిఫై అయిపోయింది కాబట్టి కంప్లీట్లీ ఇప్పుడు మానస్ వాళ్ళకి అది ఫేవరబుల్ అయిపోయింది. సో మానస్ సన్నీ అనే టీం వాళ్ళు ఉంటారు, శ్రీరామచంద్ర వీళ్ళ టీం నుంచి ఉంటారు, శ్రీరామచంద్ర టీం నుండి. కాబట్టి ఎట్టు తిరిగి ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్స్ ఎవరైతారు, శ్రీరామచంద్ర విశ్వ ప్రియా గారు వీళ్ళలో, అటు సైడ్ నుండి చూసుకున్నట్లయితే మానస్ సన్నీ అని మాస్టర్ వీళ్ళ సైడ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే శ్రీరామచంద్ర ఏ కాల్ తీసుకుపోతున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. తను ఆబ్వియస్లీ డెఫినెట్గా ఇదే కాల్ తీసుకోవచ్చు కానీ చెప్పలేం కూడా శ్రీరామచంద్ర ఏ డిసిషన్ తీసుకుంటారని అండి. కానీ శ్రీరామచంద్ర తీసుకుపోయే డెసిషన్ మీద బేస్ చేసుకునే కెప్టెన్సీ కంటెండర్స్ ఉంటుంది. ఆ కెప్టెన్ అయ్యేటువంటి అవకాశం మానస్ సన్నీలలో ఒకరికి లభిస్తుంది, లేకపోతే ఆ లక్ ఈసారి లేనట్టయితే క్లియర్ కట్ తెలుస్తుంది. బట్ షణ్ముఖ్ అయితే 100% తీసుకునే ఛాన్సెస్ అయితే ఉంది. మీరేమనుకుంటున్నారు, ఎవరి దగ్గర నుండి తీసుకుంటున్నారనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో